ఎథిక్ వాళ్ళు నన్ను నన్ను అడిగిన 12th క్వశ్చన్ సాడ్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. సో మెనీ సాడ్ మూమెంట్స్ చాలా ఉన్నాయి, చాలా బాధాకరమైనవి. నా పేరెంట్స్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, నా జీవితం కోసం నా జీవిత పోరాటంలో ప్రయాణంలో నా పేరెంట్స్ని నేను వదిలేసి వెళ్ళిపోయినట్టు చాలా బాధాకరం. ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను, ఇప్పటికీ గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటాను. హ్యాపీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్, నా ఫస్ట్ హ్యాపీ మూమెంట్ అంటే నేను మిస్ ముంబై 2010 విన్ అవటం నా లైఫ్లో స్టార్టింగ్ హ్యాపీ మూమెంట్ అండి, ఫస్ట్ హ్యాపీ మూమెంట్ అది. అండ్ ఇప్పుడు చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారు నన్ను గుర్తుపట్టి నా గురించి మాట్లాడుతూ, సో లైఫ్లో మర్చిపోలేని హ్యాపీ మూమెంట్ అండి. మీరు ఎథిక్ వాళ్ళు నన్ను అడుగుతున్న నెక్స్ట్ క్వశ్చన్, మీరు అలానే నమ్మటానికి రీజన్ ఏంటి? నేను కాపు కమ్యూనిటీ నుంచి ముస్లిం కమ్యూనిటీలోకి వెళ్ళటం జరిగింది, ఇస్లాంని ఓకే చేయటం జరిగింది, నేను ఇప్పుడు ముస్లింగా మారటం జరిగింది. ముస్లింగా మారటానికి కారణం వాళ్ళ మత సిద్ధాంతాలు, వాళ్ళు దేవుడిని నమ్మే విధానం, అవన్నీ నచ్చి నేను ముస్లింగా మారటం జరిగిందండి. నన్ను అడుగుతున్న నెక్స్ట్ క్వశ్చన్, నార్త్లో ట్రాన్స్ ఉమెన్ని బాగా చూస్తారు కానీ ఇక్కడ తప్పుగా చూస్తారు, దానిపై మీ ఒపీనియన్? మన ఆంధ్ర తెలంగాణలో అవగాహన తక్కువ, కొంతమంది ట్రాన్స్ చేసే తప్పులు పనులకి అందరూ ట్రాన్స్ ఇలాగే ఉంటారని ఒక వాళ్ళు అలా వెళ్ళిపోయారు. అసలైన ట్రాన్స్ అంత ఉండరండి, చాలా గౌరవప్రదమైన జీవితాలు జీవిస్తున్నారు. అసలు మీరు వాళ్ళని చూసి ట్రాన్స్ కూడా అనుకోరు, రకరకాల బిజినెస్లో వాళ్ళు సెటిల్ అయ్యారు, జాబ్స్ చేసుకుంటున్నారు, చాలా గౌరవప్రదమైన జీవితాన్ని జీవించే ట్రాన్స్ చాలామంది ఉన్నారండి. అది కొద్దిగా చేంజెస్ రావాలి మన తెలుగు రాష్ట్రాల్లో. మీకు నచ్చిన హీరో అంటే ఎందుకు? నాకు నచ్చిన హీరో అందరికీ తెలిసిందే, మెగాస్టార్ చిరంజీవి గారు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన డ్యాన్సులు కానీ యాక్టింగ్ కానీ ఎవ్రీథింగ్ పిచ్చి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నచ్చిన హీరోయిన్ అండ్ ఎందుకు? నచ్చిన హీరోయిన్ రంభ గారండి, నాకు చాలా ఇష్టం. ఆమె బ్యూటీ కానీ ఆమె డ్యాన్స్ కానీ చాలా ఇష్టం. రంభ గారంటే చాలా పిచ్చి, చిన్నప్పుడు కూడా ఆమె మూవీస్ కోసం నేను థియేటర్లకు వెళ్ళటం, ఆమె ఫొటోస్ కలెక్ట్ చేసుకోవటం, నన్ను నేను రంభగారు లాగా చూసుకోవాలని ఒక కోరిక చాలా ఉండేది. ఐ లవ్ రంభగారు.